చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ కేసి కృష్ణ బాలకృష్ణ అభిమానులు టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. దున్నపోతికి వారు వినతిపత్రం అందజేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి మీతో విసిగిపోయి ఇంతకంటే మార్గం లేక దున్నపోతికి వినతిపత్రం ఇచ్చాం, మాకే సిగ్గేస్తుంది, మీకెలా ఉందయ్యా, ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవయ్యా అంటూ తమదైన శైలిలో వినూత్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం వైరావి కేసీ కృష్ణలు మాట్లాడారు. తమ నాయకుణ్ణి అక్రమంగా అరెస్టు చేశారని, విడుదల చేయాలని ఈ ప్రభుత్వానికి చెప్పి చెప్పి విసుగు చెందామన్నారు. అందుకే తమ ఆవేదన్ని దున్నపోత అయినా అర్థం చేసుకుంటుందని వినతిపత్రం అందజేశామని చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి 24 రోజులు అవుతుంది, కానీ మేము గాంధీ గారికి మొరపెట్టుకున్నాం, అంబేద్కర్ గారికి మొరపెట్టుకున్నాం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మొరపెట్టుకున్నాం, అందరికీ మొరపెట్టుకున్నాం. కానీ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించటం లేదు. అందుకోసమే దున్నపోతు బిడ్డ చలనం లేదంటారు కాబట్టి ఆ దున్నపోతుకే మేము వినతిపత్రం అందిస్తున్నాం. ఇకనైనా నువ్వైనా జగన్ రెడ్డి కళ్ళు తెరిపించమ్మా, లేకపోతే జగన్ రెడ్డి వెనకాల మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, వాళ్ళకన్నా కళ్ళు తెరిపించు. యావత్ భారతదేశం అంతా ఇంకా నీకే వినతిపత్రం ఇస్తున్నావు. కర్ణించు అమ్మా, దున్నపోతమ్మా, నీకు మానేసి మేము అన్ని రకాలు మేము సేవలు చేస్తాం. కనిపించి మా చంద్రబాబు నాయుడు అరెస్టు పుష్కలంగా బయటికి రావాలని కోరుకుంటున్నాం. నిన్న గాంధీ దీక్ష చేశాం, అంతకుముందు అంబేద్కర్. ఇలా ఎవరైతే ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పాటుపడ్డారో వాళ్ళందరికీ మేము ఆ నిరసనలు వాళ్ళందరి తరఫున నిరసనలు చేస్తూ వాళ్ళకి విన్నవించుకుంటూ ఇప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేకపోయేసరికి ఇంకా లాభం లేదని వీళ్ళకు ఎనుబోతి మీద వర్షం పడ్డ చందంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఎనుబోతికి అంటే దున్నపోతికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా, ఇప్పటికైనా మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని బయటికి విడుదల చేయించండి. ఓ గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన వాటి నుంచి నారా వారి కుటుంబం మీద కుళ్ళు కుతంత్రాలు కక్షలు ఇదే పని అయిపోయింది మీకు. అందుకే ఇప్పటికైనా ఎలక్షన్ల దగ్గర పడుతున్నాయి, మీరు ఎవరు సలహాలు పాటిస్తున్నారో కానీ ఆ శిఖరి సలహాలు మానేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టండి. మీకు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇంకెప్పుడైనా రాజకీయ అవకాశాలు ఉంటాయి, లేదనుకో మీ బతుకులు ఇంతే. అందుకనే దున్నపోతుకి వినతి పత్రం ఇచ్చి కరుణించమని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రోజు నుండి ఈనాటి ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమం, అది దేశ నాయకులకైతేనేమి దేవుళ్ళ దగ్గర అయితేనేమి రోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం. దాని పరంగా నిన్న మహాత్ముడు జన్మించిన రోజుకి నిన్న రిలే నిరాహత్య చేశాం. ఈరోజు అక్రమ చంద్రబాబు నాయుడు చేసిన దానిలో ఎక్కడైనా మేలుకుంటారని దున్నపోతు నిద్రపోతున్న ఆ జగన్మోహన్ రెడ్డికి అదే రూపంలో కనుక్కొని మేము ఆ దున్నపోతుకి మాలేసి అయ్యా ఎక్కడన్నా నువ్వు చేసిన అక్రమ తెలుసుకొని మా నాయకుడిని విడుదల చేయని దున్నపోతుకి ఈరోజు వినతి పత్రం ఇచ్చింది. నమస్కారం అండి. గత 23 రోజుల నుంచి మేము వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు 24వ రోజు. మొన్న అంబేద్కర్ గారికి ఇంత ముందు రోజు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారికి నిన్న గాంధీ గారికి మేము వివిధ రూపాల్లో మా నిరసనగా మా ఇది చెప్పుకున్నాం. ఎవరికి చెప్పినా ఈ ప్రభుత్వం బుట్ట దాఖలు చేస్తుంది. అందుకోసం మేము ఈరోజు దున్నపోతుకి మా వినతి పత్రం సమర్పించాం. ఈ వినతి పత్రంకి సమర్పించిన దాంట్లో వై రవణ ఎన్వికే ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఇక్కడ అభిమాన పార్టీ కార్యకర్తలు అందరం వచ్చి మేము ఇక్కడ దున్నపోతకి వినతి పత్రం ఇచ్చాం. దున్నపోతే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై బాలయ్య, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.